హాయ్ అండి, ఈరోజు వీడియోలో మీరు యూట్యూబ్లో ఎన్ని టైలరింగ్ వీడియోస్, బ్లౌజ్ కటింగ్ వీడియోస్ చూసినా రాణి బ్లౌజ్ కటింగ్ ఈ ఒక్క వీడియోతో వస్తుంది. అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మీరైతే పెద్ద సైజ్ అయితే, అంటే 35 కన్నా ఎక్కువ ఉందనుకోండి, లేదంటే ఎల్బో హ్యాండ్స్ ఉన్నా కూడా 1 మీటర్ ఖచ్చితంగా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్న తర్వాత తడుపుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలండి. తర్వాత లైనింగ్ని 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ అనుకోండి, బాగా వస్తుందన్నమాట ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ. ఈ 4 లేయర్స్ కరెక్ట్గా ఎక్కడైతే 4 లేయర్స్ మ్యాచ్ అవుతున్నాయో అక్కడ వరకు ఎల్ స్కేల్ పెట్టుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి. అయితే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి, ఆ బార్డర్ని తిప్పేస్తే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ పెట్టి పైన తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి 1/4 ఇంచ్ చాలు. లేకపోతే పైపింగ్ వేసుకోవాలనుకున్నా 1/4 ఇంచ్ చాలు. హెమ్మింగ్ పట్టి అయితే మాత్రం 1.5 ఇంచులు ఉండాలి ఎగస్ట్రా. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత మనం చంక డౌన్ తీయాలి హ్యాండ్కి. చంక డౌన్ ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, అంటే మనకి కుట్టిన బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజు, దాన్ని తిప్పేసుకుని ఉల్టా తిప్పుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో కొంచెం ఇలా పట్టుకుని చూసుకుంటే తెలిసిపోతుంది. నాకు 8.5 వచ్చిందండి, అంటే 8వ నెంబర్ అనమాట. 8వ నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను 3.5 పెట్టుకోవాలి, అంటే 8, 8.5, 8.5, 8.30 అలాగే 8వ నెంబర్తోటి. సో ఇలాగా క్రాస్గా 8.5 కూడా మార్కింగ్ వేసుకోండి, మనకి ఎంత వస్తే అంత. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కింద లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రెయిట్గా చూడండి, స్ట్రెయిట్గా ఎంత వచ్చింది చూడండి. దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని 1 మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ అనేది, స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా క్రాస్గా పాతకు 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి, షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇది బ్యాక్ పార్ట్ కర్వ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక స్ట్రెయిట్గా లైన్ వేసాం కదా, ఇక్కడ 1/2 ఇంచు లో తీసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. ఈ సైజు ఆ సైజు అని లేదు, కానీ క్రాస్గా పాతకు 2 ఇంచులకి మార్కింగ్ వేసాం కదా, అది 8వ నెంబర్ వాళ్ళకి మాత్రమే అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి, లోతు కూడా తీసేసుకోండి. ఈ లోతు అనేది ఐబ్రో షేప్లో రావాలన్నమాట, చూడండి ఎలా వచ్చింది చూసారా, అలా రావాలి. ఇలా అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. పక్కకి కొంచెం క్లాత్ అనేది కావాలి, దానికోసం స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను, మనకి అతుకు పడడానికి అనమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ నుంచి 1/3 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా చూసుకుంటే తెలిసిపోతుంది, అంటే కింద లైన్ వేసాం కదా అక్కడి నుంచి అనమాట. మరి ఎక్కువ హైట్ తీసుకోకండి, వీళ్ళకి నచ్చదు. నేను తీసుకున్న బ్లౌజ్ కొత్త బ్లౌజే, అందుకని మరి ఎక్కువ తీసుకోలేదు. 1/4 ఇంచ్ అంత తీసుకుని పైన షోల్డర్ దగ్గర 1 మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత నడుం దగ్గర సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ ఉంటుంది కదా, హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ తెలిసిపోతుంది, స్పెషల్గా దానికోసం కొలతలు అవసరం లేదు. ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచు కప్పితే చెస్ట్ వస్తుంది, అంటే 8.5కి 1 ఇంచు కప్పితే 9.5, 9.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. తర్వాత ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా, మళ్ళీ ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా అయిపోయిందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి పైన 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు. 2.5 ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 36-37 సైజు కదా, 40 కాదు కదా, అందుకని 2.5 సరిపోతుంది. 40 అయితే 2.5 తీసుకోవాలి. ఇలా షేప్ ఇచ్చేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇది అయిపోయిందండి. ఇక్కడ 3 ఇంచులు ఉండాలండో, అంతకంటే తక్కువ ఉంటే బాగోదు మళ్ళీ వీళ్ళకి. ఖచ్చితంగా 3 ఇంచులు అయితే ఉండాలి కింద. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడి నుంచి వేసుకోవాలి, ఆల్రెడీ మనం నెక్ దగ్గర ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుని చూసారా, పక్కన ఖర్చుని చూసారా, అక్కడి నుంచి అనమాట.
పక్కనున్న లైన్ దగ్గర నుంచి ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచు, అంతే. ఇంకేం అవసరం లేదు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.8 వచ్చింది. ఇక్కడ కూడా 5.8 తీసేసుకుని చంక డౌన్ 6 ఇంచులు తీసుకోండి. ఇంకా 5.8 ఇక్కడ 5.8 ఉండాలి, లేకపోతే క్రాస్గా వస్తుంది లైన్, పట్టేస్తుంది చంక దగ్గర. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని మళ్ళీ ఇక్కడ 6 ఇంచులు ఉండాలి చంక డౌను. 40 సైజు వాళ్ళకైతే 6.5 ఉంటుంది, ఈ సైజు వాళ్ళకైతే 6 ఇంచులే ఉంటుంది. స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచులు మార్కింగ్ వేసుకోండి, 1.5 ఇంచు. కర్వ్ స్కేల్ తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగ తిప్పేసుకున్న తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి, పైనుంచి కాదు. గీత కింద నుంచి కొలుచుకుంటేనే మనకి 8 పావు రావాలన్నమాట. సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. మీకు కరెక్ట్గా రాకపోతే కొంచెం కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, లేకపోతే ఫిట్టింగ్ రాదనమాట. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి. కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు వచ్చేసి 33.5 వచ్చిందండి. అంటే 33.5 అంటే 4 భాగాలు చేసేసుకోండి. మీరు నోటి లెక్క రాకపోతే టేప్ని 4 భాగాల కింద చేసేసుకుంటే మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా 4 భాగాలు చేసేసుకుంటే ఎంత వచ్చింది? పాతొక్క 8 వచ్చింది. డాట్ కోసం 1 ఇంచు కప్పితే మనకి పాతొక్క 9. సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. మనకి ఎలా తెలుస్తుందో తెలుసా క్రాస్ కటింగ్ అని తెలియడానికి? మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా పట్టుకుని కొంచెం సాగదీస్తే క్రాస్గా సాగుతుంది అన్నమాట. సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయితే మనం కుడుతున్న బ్లౌజ్ కూడా క్రాస్గానే వేసుకోవాలి. క్రాస్గా వేసుకుంటానికి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూస్తారు, అలా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ కూడా మన వైపుకు ఉండాలన్నమాట. అలా వేస్తేనే ముడతలు రావు. ఇలా ఎల్ స్కేల్ తీసుకున్నా పర్లేదు, నార్మల్ స్కేల్ అయినా పర్లేదు, ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదన్నమాట. అన్నీ కూడా కరెక్ట్గా వేసుకున్నాం కదా. మనం ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు తీసుకోవాలి, అందుకుని ఎల్ షేప్ తోటి ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి మార్కింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఎల్ షేప్ దగ్గర, ఇలా స్ట్రెయిట్గా. ఇక్కడ కూడా అంతే. ఇలాగా అయిపోయింది. 1/2 ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి. లోతు తీసేసుకుని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ నెక్ కావాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ చూపిస్తాను. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వేసేసుకోండి. ఇలాగా వేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి. అయితే మన మెథడ్లో నెక్ దగ్గర స్లోప్ ఇస్తామన్నమాట కుట్టేటప్పుడు. అయితే మనం ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, చెప్తాను. ఇక్కడ ఒక చిన్న టిప్పు, పైనుంచి కింద వరకు చూస్తే నాకు 7 ఇంచులు వచ్చింది కరెక్ట్గా. ఓకేనా? అయితే మనం 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే నెక్క దగ్గర స్లోప్ ఇస్తాం కాబట్టి ఆ 2 గీతలు అనేవి స్లోప్లోకి వెళ్ళిపోతుంది. 7 మీద 2 గీతలు, ఒక 2 గీతలు ఎక్కువ తీసుకున్నామంటే మనం కుట్టిన తర్వాత 7 ఇంచులు వస్తుంది అనమాట. అది కూడా పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలాగా నేను ఇప్పుడు 7 ఇంచులకే మార్కింగ్ వేశాను అనుకోండి, నేను చూపిస్తాను. కొంచెం క్రాస్గా తీసుకోవాలండి. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ దగ్గరుండి మరీ చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 గీతలంతా వెడల్పు తీసుకున్నాం అనుకోండి, 2 గీతలు ఎక్కువ కాదు, 2 గీతలు కొంచెం వెడల్పుగా తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. లేదంటే వీ షేప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇలాగా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పేయండి. ఆ కర్వ్ స్కేల్ తిప్పేటప్పుడు మనకి ఎల్ షేప్ దగ్గర 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇలా రౌండ్గా వస్తుంది కదా, బాగా వస్తుంది అనమాట నెక్ రౌండ్ అనేది. ఇక్కడ 2 గీతలు వదిలేస్తాం కదా, పైన స్లోప్ ఇస్తాను చూసారా,
స్లోప్ కోసం ఒక 2 గీతలు వదిలేసి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను కరెక్ట్గా వచ్చిందో లేదో. నేనైతే 7 ఇంచెస్ పెట్టానండి, యాక్చువల్గా 7.2 పెట్టాలి. 2 గీతలు ఎక్కువ తీసుకుంటే కానీ మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు ఇలాగ సదిరేసుకుని, ఇలా నీట్గా సదిరేసుకుని చూడండి ఒకసారి. నాకు కొంచెం నెక్ డీప్ అనేది తక్కువైంది, ఎందుకో తెలుసా? నేను కరెక్ట్గా ఎంత వచ్చిందో అంత పెట్టేసుకున్నాను, అలా పెట్టకూడదు, 2 గీతలు ఎక్కువ పెట్టుకోవాలి, అందుకని మీకు చెప్పేది. సో నేనైతే ఇప్పుడు 7.2 అయితే పెట్టేసుకున్నాను, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకు ఇలాగా ఉన్న మెజర్మెంట్ కన్నా 2 గీతలు ఎక్కువ ఎందుకు తీసుకోవాలి అంటే మాత్రం మనం మన మెథడ్లో నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇస్తాం భుజాలు జారకుండా అందుకుని. చూడండి చూడండి ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 1 ఇంచ్ ఉండాలండి, ఈ ఎల్ షేప్ దగ్గర 1 ఇంచ్ ఉంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్, ఫ్రంట్ పార్ట్ హైట్ అవి రెండు చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకోవాలంటే ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్కి తిన్నగా ఇలాగ పైన షోల్డర్ కుట్టు తెగించి ఇలా తిన్నగా చూసుకుంటే మన ఖర్చులతో కలిపి పాతకో 13 ఇంచులు వచ్చింది. అంటే పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను, కింద ఖర్చులతో కలిపి పాతకో 13 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసానండి. ఇలాగా వేసిన తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ డీప్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో నెక్ డీపు, అక్కడ నుంచి ఉక్సుపట్టి పెట్టేసుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. అంతే, చాలా సింపుల్. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1.5 ఇంచ్ తీసేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే డాట్ హైటు ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3 డాట్. అయితే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ 2.5 ఇంచులు ఉండాలి. అలా ఉంటేనే మనకి షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది, 3, 3.5 ఉంటే బాగోదు. సో అలాగా కరెక్ట్గా రావాలంటే కొంచెం క్రాస్గా మనం సైడ్ జాయింట్ వైపుకి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇక్కడ కూడా అంతే. ఇలాగ అయిపోయింది, ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ. అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతే. ఇంకా అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ హెచ్చు తగులు రాకుండా కరెక్ట్గా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని కింద ఎంత వచ్చింది పాతక్కువ, అంటే 2.5 కన్నా కొంచెం ఎక్కువ. సో నేనైతే కొంచెం ఇలా కట్ చేస్తున్నాను, సరిపోతుంది, అది ఎక్కువ వచ్చిందనమాట. ఇప్పుడు 2.5 ఇంచులు కరెక్ట్గా వచ్చేస్తుందండి, 2.5 అని కాదు, పాతకు 3 అలా రావచ్చు. 3 ఇంచులు వచ్చేసినాయి అనుకోండి, అంతగా బాగోదనమాట అందుకుని. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ ఉంది కదా, మన మెత్తలో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుంది, వేరే మెత్తలో కట్ చేస్తే తెలియదు కానీ నా మెత్తలో కట్ చేస్తే మాత్రం ఈ పీస్ మిగులుతుంది అనమాట. అందుకనే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి మన మెత్తల్లో కట్ చేస్తే. ఈ కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచుతో కట్ చేసుకోండి, బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ దగ్గర పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్, షేప్ బెల్ట్ కోసం నేనైతే 12 ఇంచులు దగ్గర తీసుకుంటున్నాను. 12 ఇంచులు కూడా అవసరం లేదండి, 11.5 తీసుకుంటే చాలు. సైడ్కి 2.5 ఇంచులు, అంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు. ఇక్కడ ఇటువైపు మన ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి తెలియాలంటే ఇంకొండి 1/2 ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి, 3.5 వచ్చింది. 1/2 ఇంచ్ ఎందుకంటే పైన 1/2 ఇంచ్ ఖర్చు, కింద 1/2 ఇంచ్ ఖర్చు. సో షేప్ దగ్గర పాతకు 3, అంతే. ఇలా మార్కింగ్ వేసుకోండి. అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు 1/2 ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నారు, మరి 1/2 ఇంచ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేసేస్తున్నాం, కానీ కుట్టిన బ్లౌజ్ మీద తీసుకునేటప్పుడు మాత్రం 1/2 ఇంచ్ వదిలేయాలన్నమాట పైకి, అప్పుడు చెక్ చేసుకోవాలి. సో అయిపోయిందండి, చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది. అయితే మన మెథడ్లో కట్ చేస్తే మనకి ఇంకో పీస్ అనేది మిగులుతుంది, ఈ పీస్ అనేది ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట. ఇలాగ ఇంకొక లేయర్ కింద ఖచ్చితంగా 2 లేయర్స్ కావాలి అంటాను కదా, సో ఇలాగ కట్ చేస్తే మనకి ఈ పీస్ మిగులుతుంది. ఇలాగ మనకి కొండలాగా వచ్చినట్టుంది కదా, ఆ షేప్ ఉన్న మనకి క్లాత్ మిగులుతుంది.
సో దాంతో ఇంకొక లేయర్ కట్ చేసేసుకోవాలి. సో ఇలా నీట్గా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్, ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ ఉన్నది హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇలా నీట్గా దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత ఈ అడ్డంగా లైన్లు వచ్చినాయి కదా, అడ్డంగా రాకూడదు అనమాట, నిలువు లైన్లు వస్తేనే బాగుంటుంది. అలాగని చెప్పేసి మళ్ళీ నేను పొజిషన్ మార్చాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ ఉండాలి. మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కదా, ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. ఇలాగా అయిపోయిందండి. ఇది నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఒక పావించి ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నారనుకోండి, మనకి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా, ఎందుకంటే మన దగ్గర పీస్ ఎక్కువే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మరీ తక్కువ అయినా సరే మీరు కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది ఉండదు కుట్టేటప్పుడు. ఇప్పుడు ఎలాగైతే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా అయిపోయిందండి. ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసుకుని బ్లౌజ్ అయితే కుడతాను. కుట్టిన వీడియో కూడా పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.